హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా సంగం మండలానికి చెందిన నల్లబెల్లి గ్రామానికి రావడం జరిగింది. సో ఈ గ్రామ సర్పంచ్ మామిడాల సుదర్శన్ గారు మనతోటి ఉన్నారు. సో సార్ ఎలాంటి డెవలప్మెంట్ చేశారో సార్ మాటలు అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ హలో సార్, బాగున్నారా? బాగున్నాము. వరంగల్ జిల్లా బీబీఆర్ నుండి వచ్చిన సంగం మండలం నల్లబెల్లి గ్రామానికి వచ్చిన విలేకరులకు ధన్యవాదాలు. ఓకే సార్, గత 4 సంవత్సరాలుగా మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? గత 4 సంవత్సరాల నుండి నేను చేసిన అభివృద్ధి పనులు ఏంటి అంటే, పల్లె ప్రగతి వనం కట్టాము, డంపింగ్ యార్డ్ కట్టాము, మేము క్రిమిటోరియం కట్టాము. ఈ అభివృద్ధి పనులలో ఇంకా చాలా పనులు చేసినవి ఉన్నాయి. ఆ పనులలో సిసి రోడ్లు, మా ఊరుకు సల్లా ధర్మారెడ్డి ఇచ్చిన పనులన్నీ చెప్పాలంటే, ఇప్పుడు మాకు నల్లబెల్లి గ్రామానికి సరిపోను డబ్బులు సిసి రోడ్లు అన్నీ అందించారు. ఆ రోడ్లన్నీ మేము ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఆ పూర్తి భారంగా ఇంకా 30 లక్షల వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ సుత ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. అది ఎందుకంటే మాకు నల్లబెల్లి నుంచి వచ్చినటువంటి గ్రామానికి వచ్చినటువంటి మీ అందరికీ బీబీఆర్ నుండి మీకు తెలియజేయబడుతున్నాము. మా నల్లబెల్లిలో సిసి రోడ్లు పోయడము, గొల్లవాడ నుండి కరెమల ఇంటి వరకు సిసి రోడ్డు పోశారు. ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు ఇంటింటికి వాడవాడకు తీసి 4 రోడ్లు పోశారు. ఇక్కడ ఇంకోటి ఏంది అంటే, మన ఎస్సీ కాలనీలో మాకు కావాల్సిన రోడ్లన్నీ పూర్తి అయిపోయాయి. మళ్ళీ కావాలని అడిగాము, మళ్ళీ 30 లక్షల రూపాయల వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ను సుతం మళ్ళీ మేము తీసుకెళ్ళి సార్ను మళ్ళీ ఇక్కడ మాకు రోడ్లు ఉన్నాయి, మళ్ళీ దీన్ని మార్చాలి సార్ అని చెప్పి మార్చి చేసిన పనులైతే సార్కు చెప్తున్నాము. ఎందుకంటే ధన్యవాదాలు. కానీ మా గ్రామ పంచాయతీలో చాలా వరకు అయితే ఏమున్నా కానీ సిసి రోడ్లు కానీ, పల్లె ప్రగతి వనం కానీ, కిమ్టోరియం కానీ ఇవన్నీ జరిగాయి. దానివల్ల మాకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా సార్ మాకు అందిస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సొసైటీ కట్టారు. ఆ సొసైటీకి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తారు, అందిచ్చారు. దానివల్ల సార్ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. మాకు ఇంకా ఎలాంటి అవసరం పడ్డ సుత సారు ముందుండి మాకు అని నడిపించడం జరుగుతుంది. దానివల్ల మేము ఏదైనా కానీ ముందుండి ఇంకా మేము సార్ దగ్గర నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇన్ని చెప్పుకున్నారు కదా సార్, మరి మీ గ్రామంలో అసలు ఎలాంటి సమస్యలే లేవా సార్? మా గ్రామానికి సమస్యలు ఉన్న సుత సరిదిద్దుకుంటూ పోతున్నాము. మాకు ఎలాంటి సమస్యలు లేదా లేవు, లేకుంటేనే మేము చాలా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి అందరు ప్రజలంతా మాకు బర్మతం పడుతున్నారు. ఓకే సార్, రాబోయే 1 సంవత్సరంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? రాబోయే కాలంలో మేము ఒక చిన్నగా మా ఆలోచన ఏంటి అంటే, పోశమ్మ గుడి కట్టియాలని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాము, దాన్ని పూర్తి చేయాలని. ఇంకోటి మహిళా కమిటీ ఆలు ఇచ్చారు సారు, అది సుత 20 లక్షల వర్క్ అది, అసలు కడుతున్నాము. అది సుత అభివృద్ధి చెందాలని దానికి మేము ఈ త్వరలో ఈ 6 నెలల్లో పూర్తి చేస్తామని సుత హామీ ఇస్తున్నాము. ఓకే సార్, మీ పాలకవర్గం మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అందిస్తుందా? మా పాలకవర్గము అన్ని విధాలు సపోర్ట్ చేసుకుంటూ మాకు అన్ని విధాలు అందిస్తున్నారు. మా ఉప సర్పంచ్ గారు చాలా మంచివాడు, మాకు వార్డు నెంబర్లు మంచివాళ్ళే, అన్ని రకాల మాకు అందిస్తానికి పాలకవర్గం ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకైతే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓకే సార్, మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా గ్రామ ప్రజలకు చెప్పేది ఒకటి, మాకు ఏమున్నా కానీ దాన్ని వాళ్ళు మాకు అందించవలసినటువంటి పనులలో కొన్ని తప్పులు ఒప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని మమ్మల్ని కొంచెం క్షమించాలని చెప్పి చెప్తున్నాం. ఓకే సార్, మీ ఎమ్మెల్యే గారితో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారు మాకు అందించినటువంటి పనులలో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకు ఏ రకంగా మేము ధన్యవాదాలు చెప్తామంటే, ఆయనకు అందించినటువంటి పనులలో చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఓకే సార్, మీ ZPTC కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా ZPTC సంగం మండలంలో గూడ సుదర్శన్ రెడ్డి అని ఉంటాడు, మాకు చాలా వరకు సహాయం చేస్తారు, సహాయం చేసి అందిస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మా ఎంపీపీ కందికట్ల కళావతి నరహరి గారు సుత మాకు నల్లబెల్లికి కావాల్సినటువంటి నిధులు సుత అందిస్తూ మమ్మల్ని అన్ని రకాల ఆదుకుంటూ అన్ని రకాల కొంచెం చూసుకుంటున్నారని చెప్పని చెప్తున్నాను. ఓకే సార్, సో ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్, లేకపోతే కన్క్లూజింగ్ ఇచ్చేయమంటారా? మా గ్రామ ప్రజలకు ఒకటే తెలియజేది ఏంటి అంటే, సల్లా ధర్మారెడ్డికి ఎల్లవేళలా ఉంటామని, ఎల్లవేళలో ఆయనకు గెలిపిస్తామని చెప్పని, మళ్ళీ గెలిపిస్తామని చెప్పని కృతజ్ఞత తెలుపుకుంటూ మేము ముగిస్తున్నాం. సో ఫైనల్లీ ఈరోజు ఇది అండి ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంకా ఆసక్తికరమైన ఇంకెన్నో ఇంటర్వ్యూస్తో మేము ముందుంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.